Hello everyone, welcome to SR tutorial. Friends, this video lo manam general science ku model paper chuda. Indulo first question. Kindi A Akila Bharata service lo vipattu nirvahananu oka paathyamshanga chercharu. Avi vetilo. Answer: Indian Administrative Service lo, rendavadi Indian Police Service, third one Indian Forest Service vitlo vipattu nirvahananu oka paathyamshanga chercharu. Next question. Hyderabad loni Lumbini Vanam Gokul Chatlalo Bambu Pelulu Eppudu Sambhavinchayi. Renduvela Yedu Samasram August 25va Tedina. Next one. Daridri Rekaku Digvana Unna Varevaraina Pramadava Shatu Maraniste Variki Ye Patakam Kinda Bhima Andajestaru. Apat Bandhu Ane Patakam Kinda. Next one. WMD ante weapons of mass destruction. Next one. Answer option 1. SARC Disaster Management Center website emiti. SAARC SARC Disaster Management Center website emiti. Answer option C www.sarc.sdmc.nic.in. Next one. Amateur radio ki maro pere emiti. Amateur radio ki maro pere emiti. Option A home radio. Home radio. Next one. IDRN ante IDRN ante entante Indian Disaster Resource Network. Next one. Aikiraji Samiti. Ye Dashabdani. Decade of Action for Road Safety Dashabdanga Prakatinchindi. Option B. Pantumidwandala Padakundununchi Pantumidwandala Iravai Dashabdani. Next one. Prapancha Aarogya Samstha WHO Prakaram. Prapanchamlo Road Pramadala Valla Adhika Prana Nastam Jarugutunna Deshalalo. మన దేశ స్థానం ఎంత? ఒకటవ స్థానం. నెక్స్ట్ వన్. ఏ తేదీన సబర్మతి ఎక్స్ప్రెస్లో గోద్రా వద్ద సంభవించిన అగ్ని ప్రమాదంలో 49 మంది కరసేవకులు సజీవ దహనమయ్యారు? అది ఏ తేదీన? 2002 ఫిబ్రవరి 27వ తేదీన. నెక్స్ట్ వన్. ప్రపంచవ్యాప్తంగా అధికంగా మరణాలకు కారణమవుతున్న వాటిలో రోడ్డు ప్రమాదాల స్థానం ఎంత? 9వ స్థానం. నెక్స్ట్ వన్. 1984 డిసెంబర్ 3వ తేదీన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ అనేటటువంటి క్రిమి సంహారక మందుల ప్లాంట్లో తలెత్తినటువంటి విస్ఫోటనంలో విడుదలైన విషవాయువు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి బయోలాజికల్ డిజాస్టర్. బయోలాజికల్ డిజాస్టర్స్. నెక్స్ట్ వన్. కింది వాటిలో భయంకరమైన విస్ఫోటనం ఏమిటి? ఓకే, భయంకరమైన విస్ఫోటనాలు ఏంటంటే భోపాల్ గ్యాస్ దుర్ఘటన, నెక్స్ట్ చెర్నోబిల్ అణు విపత్తు, నెక్స్ట్ హిరోషిమా అణుబాంబు దాడి, ఇవన్నీ కూడా. నెక్స్ట్ క్వశ్చన్. ముంబైలోని తాజ్, ఒబెరాయ్ హోటల్స్, ఇంకా నారిమన్ పాయింట్లలో బాంబు దాడులు జరిగిన సంవత్సరం ఎప్పుడు? ఆన్సర్ 2008 సంవత్సరం నవంబర్ 26వ తేదీన. నెక్స్ట్ వన్. నక్సలైట్లను ఏరివేయడానికి భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ పేరేమిటి? నక్సలైట్లను ఏరివేయడానికి భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ పేరేమిటి? ఆపరేషన్ గ్రీన్ హంట్. నెక్స్ట్. భారత్ పాకిస్తాన్ యుద్ధం ఎప్పుడు జరిగింది? భారత్ పాకిస్తాన్ యుద్ధం ఎప్పుడు జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి 1965లో. నెక్స్ట్. అధిక సంఖ్యలో మారణాయుధాలు కలిగి ఉందనే ఉద్దేశంతో అమెరికా 2003 సంవత్సరంలో ఏ దేశంపై యుద్ధానికి దిగింది?
ఓకే అధిక సంఖ్యలో మారణ ఆయుధాలు కలిగి ఉంది అనే ఉద్దేశంతో అమెరికా 2003 సంవత్సరంలో ఏ దేశంపై యుద్ధానికి దిగింది? ఇరాక్పై. నెక్స్ట్ సర్చ్ అండ్ రెస్క్యూ టీమ్ కలిగి ఉండాల్సినవి ఏవి? సర్చ్ అండ్ రెస్క్యూ టీమ్ కలిగి ఉండవలసినటువంటివి ఏంటంటే మ్యాన్ పవర్, ఎక్విప్మెంట్, మెథడ్, ఇవన్నీ కూడా. ఓకే మ్యాన్ పవర్, ఎక్విప్మెంట్, మెథడ్. నెక్స్ట్ వన్ విపత్తుల్లో ఏబిసి అంటే ఏమిటి? విపత్తుల్లో ఏబిసి అంటే ఎయిర్వే, ఏ అంటే ఎయిర్వే, బి అంటే బ్రీతింగ్ అండ్ సి అంటే సర్క్యులేషన్. ఓకే ఎయిర్, బ్రీతింగ్ అండ్ సర్క్యులేషన్. నెక్స్ట్ ప్రథమ చికిత్స సామాగ్రిలో ఉండవలసినవి ఏమిటి? ప్రథమ చికిత్స సామాగ్రిలో ఉండవలసినవి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి దూది, బ్యాండేజ్, ఇంకా కత్తెర, చేతి తొడుగు అండ్ అంటాసిడ్, నొప్పి నివారణి, ఇవన్నీ కూడా ఉండాలి. నెక్స్ట్ ప్రపంచంలో 60% అగ్నిపర్వతాల పేలుళ్ళు అనేవి ఎక్కడ సంభవిస్తుంటాయి? ప్రపంచంలో 60% అగ్నిపర్వతాల పేలుళ్ళు ఎక్కడ సంభవిస్తుంటాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ పసిఫిక్ పరివేష్టిత ప్రాంతంలో. నెక్స్ట్ భూపటలం లోతుకు వెళ్ళే కొద్దీ ప్రతి 32 మీటర్లకు ఉష్ణోగ్రతలో ఎంత పెరుగుదల ఉంటుంది? 1 డిగ్రీ సెల్సియస్. నెక్స్ట్ భూ అంతర్భాగంలో శిలలు ద్రవస్థితిలోకి మారడం వల్ల ఏర్పడేటటువంటి మెత్తటి పదార్థం ఏమిటి? మాగ్మా, మాగ్మా. నెక్స్ట్ భూపటలం పగుళ్ళు, బీటలు, రంధ్రాల ద్వారా భూ ఉపరితలం మీదకు ఉద్భేదనం చెందే ఎర్రని శిలాద్రవాన్ని ఏమంటారు? ఆన్సర్ లావా, లావా అంటారు. నెక్స్ట్ వన్ వాల్కనో అనే పదం ఏ భాష నుంచి వచ్చింది? ఆన్సర్ ఆప్షన్ బి ఇటాలియన్, ఇటాలియన్ భాష నుంచి. నెక్స్ట్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ అగ్నిపర్వత విస్ఫోటనం వల్ల ఏ రసాయనాలు విడుదలవుతాయి? ఆన్సర్ డైహైడ్రోజన్ మోనాక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, హైడ్రోజన్ క్లోరైడ్, ఇవన్నీ కూడా. నెక్స్ట్ కింది వాటిలో అగ్నిపర్వత రకం కానిది ఏమిటి? అగ్నిపర్వత రకం కానిది ఏమిటి? ఆన్సర్ క్రియాశీల అగ్నిపర్వతాలు, నిద్రాణ అగ్నిపర్వతాలు, విలుప్త అగ్నిపర్వతాలు, ఇవన్నీ కూడా అగ్నిపర్వత రకాలలోనివే. నెక్స్ట్ వన్ తరచుగా ఉద్భేదనం చెందుతున్న అగ్నిపర్వతాలను ఏమంటారు? తరచుగా ఉద్భేదనం చెందుతున్న అగ్నిపర్వతాలను ఏమంటారు? క్రియాశీల అగ్నిపర్వతాలు అంటారు. నెక్స్ట్ వన్ ఇటీవల కాలంలో విస్ఫోటనం చెందిన దాఖలాలు లేకుండా సమీప భవిష్యత్తులో క్రియాశీలమయ్యే అవకాశం ఉన్నటువంటి వాటిని ఏమంటారు? నిద్రాణ అగ్నిపర్వతాలు, నిద్రాణ అగ్నిపర్వతాలు అంటారు. నెక్స్ట్ అగ్నిపర్వత ఉద్భేదన మార్గం పూర్తిగా ధ్వంసమై తిరిగి ఏర్పడడానికి అవకాశం లేనివి ఏమిటి? విలుప్త అగ్నిపర్వతాలు, విలుప్త అగ్నిపర్వతాలు. నెక్స్ట్ ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న క్రియాశీల అగ్నిపర్వతాల సంఖ్య ఎంత? ఆన్సర్ 1587. నెక్స్ట్ అగ్నిపర్వతాల తీవ్రతను దేని ద్వారా కొలుస్తారు? ఆన్సర్ వోల్కనిక్ ఎక్స్ప్లోజివిటీ ఇండెక్స్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో అతి భయంకరమైన తుఫాను ఎప్పుడు సంభవించింది? ఆంధ్రప్రదేశ్లో అతి భయంకరమైన తుఫాను ఎప్పుడు సంభవించింది? 1977లో. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధికంగా విపత్తులకు గురవడానికి కారణం ఏమిటి? ఆన్సర్ డెల్టా ప్రాంతాలు సులువుగా వరదలకు గురవడం. నెక్స్ట్ ఆప్షన్ తీరం వెంట అధిక సంఖ్యలో జనావాసాలు ఉండడం. నెక్స్ట్ ఆప్షన్ ముందస్తు ప్రణాళిక లేకపోవడం, ఇవన్నీ కూడా. నెక్స్ట్ క్వశ్చన్ సిఈఆర్పి సెర్ప్ అంటే సైక్లోన్ ఎమర్జెన్సీ
రికన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్స్ సైక్లోన్ రిలీఫ్ ఫండ్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1996లో. నెక్స్ట్, ప్రజల వద్దకు పాలన, గ్రామ సభలు, శ్రమదానం వంటి మూడు కార్యక్రమాల సమ్మేళనంతో చేపట్టిన కార్యక్రమం ఏమిటి? జన్మభూమి అనే కార్యక్రమం. నెక్స్ట్, కింది వాటిలో కరువుకు సంబంధించని కార్యక్రమం ఏమిటి? కరువుకు సంబంధం లేని కార్యక్రమం ఇందిరా క్రాంతి పథకం అనేది ఇక్కడ ఇచ్చినటువంటి పథకాలలో కరువుకు సంబంధం లేనిది. మరి కరువుకు సంబంధం ఉన్నవి ఏంటంటే కరువు పీడిత ప్రాంత అభివృద్ధి పథకం 1973లో, నెక్స్ట్ నీరు మీరు అనే కార్యక్రమం, నెక్స్ట్ పనికి ఆహార పథకం. ఇవన్నీ సంబంధం ఉన్నవి, సంబంధం లేనిది ఆప్షన్ 2 మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు భూకంపం సంభవించింది? 1917 విజయనగరంలో సంభవించింది 5.7 తీవ్రతతో. నెక్స్ట్, 1967 ఒంగోలులో, 1969 భద్రాచలంలో సంభవించింది. నెక్స్ట్ క్వశ్చన్, రివైజ్డ్ భూకంప అభిలేఖ జోన్ల పటచిత్రం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అధికంగా భూకంపాలు సంభవించడానికి అవకాశం ఉన్న ప్రాంతం ఏమిటి? ఒంగోలు ప్రాంతం. నెక్స్ట్, అగ్నిపర్వతాలు క్రియాశీలకంగా ఉండే ప్రాంతాలు ఏమిటి? ఫ్యూజియామా జపాన్ ప్రాంతం, క్రాకటోవా ఇండోనేషియా ప్రాంతం, బారెన్ దీవులు అండమాన్ నికోబార్, ఇవన్నీ కూడా. నెక్స్ట్ క్వశ్చన్, ఇటలీలోని నేపుల్స్ అఖాతం తూర్పు వైపున ఉన్న అగ్నిపర్వతం ఏమిటి? ఇటలీలోని నేపుల్స్ అఖాతం తూర్పు వైపున ఉన్న అగ్నిపర్వతం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ, వెసువియస్. నెక్స్ట్, ఈక్వెడార్లో ఉన్న అగ్నిపర్వతం ఏది? ఆన్సర్ కోటోపాక్సి. నెక్స్ట్, కిలిమంజారో అగ్నిపర్వతం ఎక్కడ ఉంది? కిలిమంజారో అగ్నిపర్వతం టాంజానియాలో కలదు. నెక్స్ట్ వన్, మన దేశంలో ఉన్న ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం ఏది? బారెన్ ద్వీపం. నెక్స్ట్, బారెన్ ద్వీపం అగ్నిపర్వతం అనేది ఎక్కడుంది? పశ్చిమ అండమాన్లో. ఫ్రెండ్స్, మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన అన్ని పీడిఎఫ్స్ని మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే మా వెబ్సైట్ www.srtutorial7.com అనే వెబ్సైట్ ద్వారా. ఫ్రెండ్స్, మా వెబ్సైట్, వాట్సాప్, ఇంకా టెలిగ్రామ్ గ్రూప్స్కి సంబంధించిన లింక్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.